ఉండడం వల్ల తన పెళ్లి జరగదేమోననే కదా సంయుక్త అనుమానం. అర్జెంట్ పని మీద ఊరెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయి పెళ్ళయ్యాక తిరిగి వస్తే సరిపోతుంది కదా. సంయుక్తకి టెన్షన్ తగ్గుతుంది, నా ప్రాబ్లము తీరుతుంది. ఎస్, తాతయ్య అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు నాన్న, అందుకే వెళ్తున్నా. ఎందుకంత అర్జెంట్ గా రమ్మన్నారు? ఏమో తెలీదు, చాలా అర్జెంట్, వెంటనే బయలుదేరి వచ్చేయమని చెప్పారు. అంత అర్జెంట్ అయితే నువ్వు వెళ్ళు, నేను రాను. శ్యామ అంకుల్ పెళ్ళి అయ్యే వరకు నేను ఎక్కడికి రాను. తప్పు నాన్న, అలా అనకూడదు. తప్పు మమ్మీ, ఇలా వెళ్ళకూడదు. శ్యామ అంకుల్ పెళ్ళి చూడకుండా వెళ్ళకూడదు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నాన్న. నేనెందుకు చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకో మమ్మీ. నా బంగారు తండ్రివి కదా, నాతో పాటు ఊరికి రావా? నా బంగారు తల్లివు కదా, నాతో పాటు శ్యామంకుల పెళ్లి చూడవా? అలా అయితే నానికి ఫోన్ చేస్తాను, ఇవ్వు. నువ్వు ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది. నువ్వు ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది. చెప్తే వినిపించుకోవేంటి? మనం వెళ్ళాలని చెప్తున్నాను కదా. పెద్దవాళ్ళు చెప్తే పిల్లలు వినాలి, పెద్దవాళ్ళు చెప్పినట్టు పిల్లలు చెయ్యాలి. అర్థమైందా? సారీ నాన్న, నేను ఏదో టెన్షన్లో ఉండి అలా అరిచేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మమ్మీ ఏం చేసినా పండు మంచి కోసమే కదా చేస్తుంది, అందుకే. పండు ఎప్పుడు మమ్మీ మాట వింటాడు కదా, ఇప్పుడు కూడా పండు మమ్మీ మాట వింటాడు కదా. వింటాడు, నాకు తెలుసు. తీసుకోండి. ఇప్పుడు చెప్పవే, ఏదో మాట్లాడాలి అన్నావు? అదేనే, పెళ్లి గురించి. మగ పెళ్లి వాళ్ళగా నీ పద్ధతులేంటో చెప్తే ఆ పద్ధతి ప్రకారం పెళ్లి జరిపిస్తాను. రాశ్యాం, రాణుడు మీ పెళ్లి విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం, రా కూర్చో. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. పద. శ్యామ్, ఏమైంది నాన్న, అక్కడే ఉన్నావు? రాదు, వాళ్ళు లగేజ్ ఎక్కడికో బయలుదేరుతున్నారమ్మా. లగేజ్తో బయలుదేరడం ఏంట్రా? మధురా, చూద్దాం పద. ఆ
రాధా మేడం.